చంద్రబాబు నాయుడు ప్రజానాయకుడు ప్రజాచేత మన్నన పొందుతాడు. రామరాజ్యంలో రాముడు మాదిరిగా పరిపాలిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని 420 అడిగినా అని చెప్పాను అని చెప్తే చంద్రబాబు నాయుడికి ప్రజలే ఇచ్చారు బిరుదు 420. చంద్రబాబు బిరుదే 420. చంద్రబాబు నైతిక విలువలు లేని వ్యక్తి అతను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళ కోసం తప్పిస్తూ ఉన్నాడు, పేదవాళ్ళకి ఆకలి బాధను తీరుస్తూ ఉన్నాడు. ఎప్పుడు లేని రేషన్ బియ్యం తినే పరిస్థితుల్లో పేదవాళ్ళంతా లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈరోజు 3 కోట్ల పేదవాడు ముందు పోంచేస్తున్నాడు. ప్రతి పేదవాడు విద్యావంతుడు అవ్వాలనే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పెట్టాడు. ప్రతి పేదవాడు ఆర్థికంగా బలపడాలనే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు తీసుకుని వచ్చాడు. ప్రతి పేదవాడు ఆరోగ్యం బాగుండాలనే దృక్పథంతోనే కార్పొరేటర్ హాస్పిటల్కి ధీటుగా మనం 13 మెడికల్ కాలేజీలు పెట్టేది కాకుండా నేడు నాడు ఏ విధంగా ఉందో దాన్ని నిరూపిస్తూ ఉన్నాడు. పేదవాడు 1000 రూపాయల పైన 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేడు తన ఆరోగ్యం కోసమని. ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి పెట్టినా దాన్ని 1000 రూపాయలు 1 రూపాయి ఎక్స్ట్రా అయినా కానీ పూర్తిగా గవర్నమెంట్ భరించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. మహిళలకంతా ఒక చట్టం తీసుకుని వచ్చాడు. 50% రిజర్వేషన్ తీసుకుని మహిళా చట్టాన్ని తీసుకుని వచ్చి మహిళలంతా కూడా ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారు ఆ రోజు మహిళలకు రిజర్వేషన్ చేయమంటే ఆ రోజు నెహ్రూ క్యాబినెట్లు కూడా రిజెక్ట్ చేస్తే రిజైన్ చేసినాడు మహానుభావుడు మన డాక్టర్ అంబేద్కర్ గారు. దాన్ని పూర్తిగా విశ్వాసంతో ఈరోజు 50% రిజర్వేషన్ పెట్టి మహిళలకంతా కూడా చైర్మన్లు కాకుండా లోకల్ బాడీస్ అంతా కూడా తీసుకుని వచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. నిర్భయంగా మహిళలు పోవాలంటే దిశ చట్టాన్ని తీసుకుని వచ్చాడు. అది రాష్ట్ర వ్యాప్తం కాదు, దేశవ్యాప్తం కూడా దిశ చట్టాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. అది ఇంకా మనకు రాష్ట్రపతి నుంచి ఇంకా మనకు పర్మిషన్ ఇంకా దానికి పర్మిషన్ రాలేదు కాబట్టి ఇంకా దిశ చట్టాన్ని ఇంకా ఏ విధంగా తీసుకుని రావాలనే ఆలోచనతో ఆయన పోతూ ఉన్నాడు. ఈరోజు ప్రజలందరూ సుఖ సంతోషం ఉన్నారు. నవరత్నాలలో ప్రతి ఒక్కరూ బ్రహ్మాండంగా ఉన్నారు. పేదవాళ్ళకి ఇచ్చే చంద్రబాబు నాయుడు కూలివాడు కూలివాడుగా ఉండాలి. కూలి బిడ్డ వాడు చదువుకోకూడదు. కూలికి సంబంధించిన ఏ జాతి వాడైనా వాడి బిడ్డ ఇంగ్లీష్ మీడియం రాకూడదు. ఇంగ్లీష్ మీడియం వస్తే ప్రజల్లో ఈక్వాలిటీ వస్తుంది, రాజకీయ సమానత్వం వస్తుంది, వీళ్ళు కూడా మనతో కూడా ఈక్వల్గా అవుతారనే బాధ చంద్రబాబు నాయుడుకి ఉంది. దోపిడీ విధానాన్ని ప్రోత్సహించింది మొదటి నుంచి చంద్రబాబు నాయుడే. ఈరోజు పేదవాళ్ళకి అకౌంట్లో డబ్బు పడుతుండదంటే నీతిగా నిజాయితీగా ఎలాంటి దోపిడీ లేని వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి తీసుకొని వచ్చాడు. గాంధీ మహాత్ముడు గారి కళలంతా కూడా ఈరోజు